ఇది గద్దర్ ఎన్ని రాశాడు పాటలు గద్దర్ పాటల జీవ కణం అంటే ఏంటిది పాటలు జీవ కణం కణం అంటే ఏంటిది ద బేసిస్ జీవ కణం మెడికల్ సైన్స్ నాన్న రాసిన అన్ని పాటలు దీంట్లో ఆ పాటలలో నాన్న ఏం చెప్తున్నాడు అంటే పాటలు ఇలా రాశాను పాటలు ఇలా రాశాను వాటి నేపథ్యం ఏంటి ప్లస్ వచ్చేసి వీటితో ప్రజలకి పాటలు రాయడం ఎలా రాసిన పాటలు అయితే ఉన్నాయి వాటిని ఎట్లా రాశాను సో దాంతోపాటు ప్రతి పాటకు కథ ఉందా అంటే ఉంది ప్రతి పాటకు కథ ఉంటుంది రాయలేరు ప్రజల భాష ఎలా ఉంది వాటి జీవనాడి ఎలా ఉంది అనేది దీనిలో దాదాపు 500 పైచుల పాటల కన్నా తక్కువే వాటి గురించి పూర్తిగా ఇంకా ఏమైనా